అప్పట్లో విలన్ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది రఘువరన్ మాత్రమే సన్నగా పొడుగ్గా కళ్లద్దాలు ధరించి ఒక విలక్షణమైన నటుడిగా ఉండేవారు రఘువరన్ రఘువరణ్ కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మొదటిగా కన్నడ భాషలో ఒక చిన్న పాత్ర చేశాడు ఆ తర్వాత తెలుగులో కూడా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అంచలంచెలుగా ఎదిగాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రముఖ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణిని ఆయన పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు తర్వాత రెండు వేల నాలుగులో రోహిణి రఘువరన్లు విడాకులు తీసుకున్నారు రఘువరన్ గారు మద్యానికి బానిసై రెండు వేల ఎనిమిది మార్చి పంతొమ్మిదిన మరణించారు ఈ విధంగా ఆయన మద్యానికి డ్రగ్స్కు అలవాటు పడ్డానికి ప్రధాన కారణం ఆయన ప్రేమ విఫలమే కావడమని సమాచారం అప్పట్లో రఘువరన్ ఓ స్టార్ హీరోయిన్ ని చాలా ఇష్టపడ్డారు కానీ ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు అదే బాధతో ఆయన డ్రగ్స్ కి మద్యానికి బానిసయ్యారని అందరూ అంటుంటారు